మాచవరం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తుపాకుల మస్తాన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ దాసరి రాంబాబు, ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ చక్రవర్తి, ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తుపాకుల మస్తాన్రావు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణమని అన్నారు. మండల కన్వీనర్ చౌదరి సింగయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున వాలంటీర్ల వ్యవస్థలను శ్రీకారం చుట్టారని ఆయన తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం బహుమతులను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈఓపీఆర్డీ రవిబాబు, డిప్యూటీ తహసీల్దార్ సింహారావు, జిలుగు నరసింహారెడ్డి, దారం లచ్చిరెడ్డి, మహమ్మద్ జానీ, అల్లాబక్షు, ఆవుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదంటే నిరంకుశత్వం అనే అనే పదం విన్నారా పిల్లలు? దాంట్లో ఉండేవాళ్ళం. మనం చేసే ప్రతి కదలికని వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉండిపోయేది. వాళ్ళ నుంచి ఎంతోమంది ప్రాణాలను అర్పించి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. స్వార్థము, కుళ్ళు ఇవన్నీ మన మనసులోకి వచ్చేస్తున్నాయి. వాటి వలన వాళ్ళు సంపాదించి పెట్టిన స్వతంత్రాన్ని అప్పుడు అందరం కలిసి ఇండియన్స్ అనే పదం మాత్రం వినపడింది. భారతదేశం మొత్తం అప్పుడు ఉన్న జనాభా అంతా మేమంతా ఇండియన్స్ అనే పదమే వినపడింది, ఇంక వేరే వినపడలేదు. ఇప్పుడు ఏరియా వస్తుంది, కులాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, అన్ని రకాలుగా విడిపోయి జనాలు మనలో మనకి మళ్ళీ అప్పట్లాగా మరి కొత్తగా రావాల్సింది వస్తుందేమో మళ్ళీ స్వతంత్రం. ఇన్ని మన మురళి చెప్పినట్టు అప్పుడు ఉన్న స్వతంత్రం కన్నా ఇప్పుడు ఉన్న ఇప్పుడు తేవాల్సిన స్వతంత్రం చాలా కష్టమైనది ఇంకా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి వీధి వీధికి బజారు బజారుకి పాతుకుపోయింది. కాబట్టి మీరైనా సరే రేపు భావితరాల్లో ముందుకు వచ్చేటప్పుడు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ మంచి ఫలితాలు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నీలో కూడా పుట్టినందు మంచిగా ఏం తీసుకున్నాడు. స్వతంత్ర భారత్ మహాత్మా గాంధీకే. ఈ రోజున
తరఫున ఆగస్టు 15 కార్యక్రమాన్ని చేసిన మన గ్రామ వాలంటీర్కి, రాజకీయ పార్టీల వారికి, గ్రామస్తులు అందరికీ స్వాగతం చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది. మన నాయకులు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. దాని గుర్తుగా మనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దానిలో ముఖ్యంగా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు 10:30 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారు. లైవ్ కార్యక్రమం ద్వారా ఎంపీడీ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన గ్రామ వాలంటీర్లు అందరూ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిగా మన గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పెంపకం కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అది రేపు లేదు ఎల్లుండి బిగిన్ చేయడం జరుగుతుంది. రేపు మేము మొక్కలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మన వాలంటీర్లు అందరూ గుర్తు చేసుకొని ఈ విషయాన్ని మన మిగతా వాలంటీర్లు కూడా చెప్పవలసింది కోరుతున్నాను. అదేవిధంగా గ్రామస్తులు కూడా మాకు అనేక రకాలుగా చాలా సహాయ సహకారాలు అందిస్తారు ఎన్నో విషయాల్లో. అదేవిధంగా మిగతా కొత్త సర్పంచ్ వచ్చేందుకు కూడా సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాము. ఇవన్నీ కార్యక్రమం గురించి మాట్లాడవలసింది వసంతోత్సవానికి చేసిన పెద్దలకు, నాయకులకు, ప్రజలకు, వాలంటీర్లతో సమస్త నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో విధంగా మమ్మల్ని అణిచివేసే ధోరణ చేసి వాళ్ళ నుంచి ఈ స్వాతంత్రాన్ని మనం పొంది సమాన హక్కులు పరిపాలన అంతరం చేసుకోవడానికి మనకి స్వాతంత్రం రావడం ప్రత్యేకంగా ఉండగలిగిన కనుక దీని ప్రాముఖ్యతను గురించి మీరందరికీ దూరంగా ఉంటుందో తెలియజేయడానికి తెలుసుకోవటానికి కూడా మనందరికీ గత 5 సంవత్సరం నుంచి 73 సంవత్సరం నుంచి మన విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఎంతో మహానుభావులు కష్టపడి సాధించి మనకి ఇచ్చిన ఈ స్వాతంత్ర ప్రతిఫలాన్ని మనం స్వేచ్ఛగా అందిస్తున్నామండి. ఈ విధంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మీరందరూ అందించిన సంతోషం. తర్వాత ఈ కార్యక్రమం ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి చెప్పినట్టుగా వాలంటీర్లు, విలేజ్ వాలంటీర్లు అనేది ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ విలేజ్ వాలంటీర్ సంస్థలు లాంచ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక అత్యున్నతమైన మహోత్తమైన కార్యక్రమం.
వ్యవస్థను పెట్టి అడ్డడుగు ప్రజలకు సౌకర్యాలు అందుపరచాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి కనుక ఆ విధంగా మీ అందరినీ ఇంప్రూవ్ చేసి మీ అంతా వ్యవస్థ పెట్టాలి నుంచి ప్రతి పేదవానికి ప్రజలకు సహాయ సహకారాలు అందించి మన ప్రభుత్వాన్ని కావాలని ఈ కార్యక్రమాన్ని చేసిన నాయకులు.